హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అనంతపూర్ టైమ్స్ వర్క్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జగనన్న కాలనీ చూస్తాం. జగనన్న హౌస్ సో సైజ్ ఎంత ఉంటుంది అనేది ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇది హాల్ అండి. ఈ హాల్ సైజ్ వచ్చి 15x7.5. అలాగే మనకి ఇప్పుడు కిచెన్ చూస్తాం. కిచెన్ చూడండి, 6x7.5 సైజ్ ఇది. వాళ్ళు ఇచ్చిన సైజుల ప్రకారంగా మనము కట్టుకోవాలి. ఎక్స్ట్రా కట్టుకోవాలనుకుంటే మనం అమౌంట్ వేసుకొని కట్టుకోవాలి. ఇది ఫ్రీ హౌస్ కాబట్టి వాళ్ళు ఏ సైజ్ ఇచ్చింటారో ఆ సైజే కట్టుకోవాలి. ఇది చూడండి, 9x7.5 సైజ్ ఇది. ఇది బెడ్రూమ్, చిన్న ఫ్యామిలీకి బాగా సరిపడ ఇల్లు ఇది. ఇక్కడ చూడండి బాత్రూమ్, ఇది 7x4 అండి సైజు. కొన్ని కొన్ని కాంప్రమైజ్ అయ్యి ఖచ్చితంగా అయితే కావాల్సిందే ఈ హౌస్లో. చిన్న ఫ్యామిలీకి బాగా సరిపోతుంది ఈ హౌస్. మళ్ళీ పైన చూడండి, ఇంకా సామాన్లు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు బాత్రూమ్ పైన. ఇక్కడ ఇంకా వీళ్ళకి స్థలం అయితే ముందర ఇంకా చాలా ఉంది. ఇక్కడ చూడండి, ఇంకా చాలా హౌస్ అయితే నిర్మించినారు. ఇక్కడ దాదాపు 80% కంప్లీట్ అయిపోయినది. ఇది అనంతపూర్ ఇందిరామ్మ కాలనీ దగ్గర. నెక్స్ట్ టైం వచ్చి ఒక ఫుల్ వీడియో కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాళ్ళు కట్టుకునేటివి, సొంతంగా కట్టుకునేటివి, డబ్బులు వేసుకొని 180,000 గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా అదంతా అమౌంట్ వేసుకొని సొంతంగా కట్టుకుంటారు వీళ్ళు, ఇంటి ఓనర్సే. ఇక్కడ కనిపిస్తుంది ఇది కార్నర్ బిట్ అండి. ఇది ఇక్కడ వరకు ఉంటుంది. ఇంకా మనకి ఈ ట్యాంక్ ఉందా, ఈ ట్యాంక్ స్ట్రైట్గా రోడ్డు అనేది ఉంటుంది. ఇక్కడైతే నేను ఒక ఇల్లు అయితే వర్క్ చేస్తున్నాను, ఆయిల్ కూడా కవర్ చేస్తాను. ఆయిల్ బాగుందండి, చూడడానికి బాగుంది ఆయిల్ కూడా. ఆయనలో టైల్స్ వర్క్ చేస్తున్నాను నేను. ఫస్ట్ గవర్నమెంట్ ఇచ్చి ఇల్లు ఎలా ఉంటుందని కవర్ చేస్తామని చెప్పి నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇంతవరకు అయినా ఇక్కడ ఇల్లు పర్లే, బాగానే అయినా ఇక్కడ ఇల్లు. ఇల్లు లేని వాళ్ళకి ఇది ఒక గొప్ప వరం అనుకోవచ్చు. మనము ఇల్లు ఉండే వాళ్ళకైతే ఇది ఏమంటారు, స్లమ్ ఏరియా కిందకు వస్తుంది అంటారు. ఇల్లు లేని వాళ్ళకి ఇది ఒక గొప్ప వరం. సో ఇలాంటి వీడియోస్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.